నేను ఈరోజు మరొక మంచి విషయంతో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పుడు ఈరోజు చేయబోయే వీడియోలో మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం. నేను ఈరోజు హెయిర్ విప్ చేస్తున్నాను. తలకి పెట్టుకుంటాం కదా పిల్లల్ని, పెట్టుకుంటాము హెయిర్ విప్. ఇది పాత హెయిర్ విప్, దీన్ని బేస్ చేసుకుని నేను దీనికి ఏం కావాలో చెప్తాను. చూడండి, గ్లూ గన్ను కావాలండి. ఇది గ్లూ గన్ను, ఇది ఇక్కడ ఇలా ఉంది కదా, ఇదేమో స్టాండ్ అన్నమాట. దీన్ని మనం హీట్ చేసుకోవాలి, కరెంట్ కావాలి. నెక్స్ట్ ఇవి గ్లూ స్టిక్స్. గ్లూ గన్లోకి మనకు గ్లూ కావాలి కదా, ఇది గ్లూ అన్నమాట. ఇది చూడండి, ఇవన్నీ గ్లూ గన్స్. ఓకే, ఇవి సాటిన్ రిబన్స్. మనకి ఏ కలర్ హెయిర్ విప్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు. సాటిన్ రిబన్స్, పింక్ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది. నేనైతే ఇప్పుడు ఎల్లో కలర్ చేస్తున్నాను. ఇదైతే బాగుంటుంది కదా అనుకుంటున్నా, ఇది ఏదైనా బాగుంటుంది ఇది చేద్దాం అనుకుంటున్నా ఎల్లో కలర్. నెక్స్ట్ దానికి డిజైన్ కావాలి కదా, మనకి కొంచెం అట్రాక్ట్గా ఉండాలని చెప్పి నేను ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఏవో ఉంటే నేను ప్లాస్టిక్వి అవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా రబ్బర్ బ్యాండ్ ఉంది. ఈ రబ్బర్ బ్యాండ్లో ఈ పూసలు ఉన్నాయి కదా, ఇలాంటి పూసలు, ఇది తెగిపోయింది. ఈ రబ్బర్ బ్యాండ్ అంటే అది కాదు, ఈ రబ్బర్ బ్యాండ్ అనమాట. ఇది కూడా రబ్బర్ బ్యాండ్లో పూస తెగిపోయింది. నేను ఏం చేశానంటే తీసి పక్కన పెట్టా, నేను ఇలాంటివన్నీ పక్కన పెడతాను పడేయకుండా. ఇది ఇప్పుడు హెయిర్ విప్కి మనం డిజైన్ చేసుకోవడానికి పనిచేస్తుంది, ఇది వాడదాం. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. ఇది మనకు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ మాత్రం కట్ చేసుకోకండి. మళ్ళీ మళ్ళీ అటాచ్డ్ కూడా చేయొచ్చు అనుకోండి, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అయితే ఇబ్బంది అవుతుంది. నేను చూడండి, ఇది కొంచెం ఒక మనం మోర అంటాం కదా, మోర మోర మీద ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నాను అంతే. ఓకేనా, కట్ చేస్తాను. ఇక్కడ లైట్ ఆన్ అయింది చూసారా, మనం ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్లో ఇది హీట్ అయిపోతుంది. ఇక్కడ టచ్ చేయకూడదు, ఇది ఆన్ చేశాక బాగా హీట్ అయింది అనుకోండి, ఇక్కడ టచ్ చేస్తే హీట్ చేయగలిపోద్ది అనమాట. ఇక్కడ అంటుకోకూడదు, ఇంక ఇది మెల్ట్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేసినా పర్లేదు. ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తే రెడీ, గమ్ మెల్ట్ అయ్యి వస్తుంది అనమాట. ఇది కొంచెం దూరంగా పెడదాం మనం, బెస్ట్. ఇప్పుడు ఈ సాటిన్ రిబన్ మనం కట్ చేసాం కదా, ఇది చూడండి, దీనికి ఇలా ఫోల్డ్ చేసుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ ఇక్కడ గమ్ రాసేసుకుందాం, రాసుకున్నాక ఇలా అంటించాలి. నెక్స్ట్ ఇలా, ఓకే, ఇలా అంటించేసి ఇలా. ఈ స్టార్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఇది. ఓకేనా, ఇలా అంటించేసి నెక్స్ట్ ఇలా తిప్పేయాలి. తిప్పేసి 1 బై 1 ఇలా ఇలా అనుకుంటూ ఇలా ట్విస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, మెల్ట్ అయ్యాక చెప్తాను మీకు. జాగ్రత్త అండి, చేయి కాలుతుంది, జాగ్రత్త, చేతి మీద మాత్రం పండియద్దు. ఓకే, అచ్చా చూసారా ఎలా మెల్ట్ అయ్యిందో, మెల్ట్ అయ్యి వస్తుంది, అది ఒక డ్రాప్ లాగా అడ్డుపోయింది. అచ్చా ఇలా తీగలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది మనకి గమ్ము దాంట్లో అదే వచ్చేస్తూ ఉంటుంది. మనకు కావాల్సినంత స్ప్రెడ్ చేసుకోవాలి, ఫటాఫట చేసేసుకోవాలన్నమాట మనం వెంట వెంటనే, ఎందుకంటే ఇది మెల్ట్ అయిపోతా ఉంటుంది. అవసరం లేదనుకుంటే మనం కట్ చేసే ఇది స్విచ్ కట్టేయచ్చు. Thank you.
కాంట్రాస్ట్ కూడా మీరు పెట్టచ్చు. ఓకే, ఇప్పుడు పక్కన ఇదొక స్టార్ ఇలా మనం సెట్ చేద్దాం. సార్ మనం మరి బ్లూ కలర్ వాడదాం. సరే, మంచి హెయిర్ విప్ తయారైంది. చూసారా, చూడండి ఫైనల్గా ఇలా ఫ్లవర్స్ చూడండి. నేను చెప్పిన ఈ బీట్ కూడా ఇలా పెట్టాను. ఈ కోస బాగుంది కదా ఇలాగా. ఓకే, ఫైనల్గా